ఫ్రెండ్స్, ఎన్నో మ్యాచ్లను కేవలం ఒకే ఒక్క సెంటీమీటర్తో తారుమారు చేసే డెసిషన్ ఈ అంపైర్స్ కాల్కు ఉంది. రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో అది మనం క్లియర్గా చూసాం. సో అసలు అంపైర్స్ కాల్ అంటే ఏంటి? బాల్ వికెట్స్ని హిట్ చేసినా సరే అంపైర్స్ కాల్ని నాట్అవుట్గా ఎందుకు ఇస్తారో ఏ టు జెడ్ కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో అంపైర్స్ కాల్ గురించి తెలియాలంటే ముందు మనకు అసలు ఒక ఎల్బీడబ్ల్యూ డెసిషన్ ఎలా డిసైడ్ చేస్తారో తెలియాలి. అప్పుడు మనకు అంపైర్స్ కాల్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోకి టైం స్టాంప్స్ ఇచ్చాను. మీకు వీటిలో ఏదైనా ప్రాసెస్ తెలుసు అనుకుంటే ఆ ప్రాసెస్ని చూడకుండా డైరెక్ట్గా నెక్స్ట్ ప్రాసెస్కి స్కిప్ చేయొచ్చు. లేదు ఎల్బీడబ్ల్యూ ప్రాసెస్ క్లియర్గా తెలియాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. సో ఒక ఎల్బీడబ్ల్యూ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వడానికి 6 కండిషన్స్ ఉంటాయి. 1 ఫెయిర్ డెలివరీ, 2 అల్ట్రా ఏజ్, 3 పిచ్చింగ్, 4 ఇంపాక్ట్, 5 వికెట్స్, 6 ఒరిజినల్ డెసిషన్. ఈ 6 కండిషన్స్ని నేను చెప్పిన ఆర్డర్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెరిఫై చేస్తారు. సో ముందు కండిషన్లో పాస్ అయితేనే నెక్స్ట్ కండిషన్కి ప్రొసీడ్ అవుతారు. అంటే బాల్ లీగల్ డెలివరీ అయితేనే నెక్స్ట్ ఆల్రైట్ చెక్ చేస్తారు. అలా కాకుండా వేసిన బాల్ నో బాల్ అయితే రివ్యూని అక్కడితో స్టాప్ చేసి బ్యాట్స్మెన్ని నాట్అవుట్గా అనౌన్స్ చేస్తారు. లేదు వేసిన బాల్ లీగల్ డెలివరీ అయితే నెక్స్ట్ ఆల్ట్రైజ్ చెక్ చేస్తారు. అండ్ ఆల్ట్రైజ్లో బ్యాట్స్మెన్ బ్యాట్కి బాల్ తగలలేదని కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ పిచ్చింగ్కి వెళ్తారు. అలా ఒక కండిషన్ పాస్ అయితేనే వేరే కండిషన్కి వెళ్తారు. మధ్యలో ఏ కండిషన్ ఫెయిల్ అయినా బ్యాట్స్మెన్ని నాట్అవుట్గానే అనౌన్స్ చేస్తారు. సో లీగల్ డెలివరీ అండ్ ఆల్ట్రైజ్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు పిచ్చింగ్ గురించి తెలుసుకుందాం. ఒక బ్యాట్స్మెన్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయాలంటే థర్డ్ సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ బాల్ ఎక్కడ పిచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అంటే పిచ్ పై బాల్ పడేటప్పుడు ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది రైట్ హ్యాండర్కైనా లెఫ్ట్ హ్యాండర్కైనా సేమ్ రూల్. బాల్ ఆడే బ్యాట్స్మెన్కి ఎయిదర్ ఆఫ్ సైడ్ అయినా పిచ్ అవ్వచ్చు, లేదా వికెట్స్ ఉన్న లైన్లోనైనా పిచ్ అవ్వచ్చు. వికెట్స్ ఉన్న లైన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ లైన్. సో ఈ లైన్ వికెట్స్కి సంబంధించిన 3 స్టంప్స్ని రిఫరెన్స్గా తీసుకొని ఒక లైన్ని డ్రా చేస్తారు. సో బౌలర్ వేసే బాల్ ఎయిదర్ బ్యాట్స్మెన్కి ఆఫ్ సైడ్ అయినా పిచ్ అవ్వాలి, లేదా కరెక్ట్గా వికెట్స్ లైన్లోనైనా పిచ్ అవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఎల్బీడబ్ల్యూ డెసిషన్లో ఫర్దర్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి కాకుండా బాల్ ఒకవేళ బ్యాట్స్మెన్కి లెగ్ సైడ్ పిచ్ అయితే పిచ్చింగ్ని అవుట్ సైడ్ లెగ్గా డిసైడ్ చేసి డైరెక్ట్గా రివ్యూని అక్కడితో స్టాప్ చేసి నాట్అవుట్గా అనౌన్స్ చేస్తారు. మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఈ గ్రాఫిక్ని ఎగ్జాంపుల్గా చూడండి. ఈ రెడ్ కలర్లో ఉన్న ఏరియా కనిపిస్తుంది కదా, ఇది బ్యాట్స్మెన్కి డేంజర్ ఏరియా. ఈ ఏరియాలో బాల్ ఎక్కడ పిచ్ అయినా సరే ఎల్బీడబ్ల్యూ డెసిషన్లో ఫర్దర్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవుతారు. అలా కాకుండా ఈ గ్రీన్ ఏరియాలో పిచ్ అయితే అది బ్యాట్స్మెన్కి సేఫ్ ఏరియా. అప్పుడు బ్యాట్స్మెన్ని నాట్అవుట్గా అనౌన్స్ చేస్తారు. అండ్ మన టాపిక్లోకి అంపైర్స్ కాల్ కరెక్ట్గా ఈ పాయింట్ నుంచే పిక్చర్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, అంపైర్స్ కాల్ గురించి తెలుసుకునే ముందు థ్యాంక్స్ టు అవర్ వీడియో స్పాన్సర్ ఇంద్రా క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రాఫిట్స్లో ఉంచుతారు. సో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచెస్కి 95% యాక్యురసీతో ప్రిడిక్షన్స్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లు ఇచ్చిన ఇంద్రా క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అప్పుడప్పుడు ఇంపాక్ట్ ఇన్లైన్ అని కాకుండా అంపైర్స్ కాల్ అని చూస్తుంటాం. సో ఆ టైంలో అంపైర్ ఏ డెసిషన్ ఇచ్చాడనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అంపైర్ ఇచ్చిన డెసిషన్ని ఓవర్ టర్న్ చేయడానికి బాల్కున్న ఏరియాలో 50% కంటే ఎక్కువ పర్సెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్బీడబ్ల్యూ డెసిషన్ని అంపైర్ నాట్అవుట్గా అనౌన్స్ చేస్తే ఇంపాక్ట్ కండిషన్లో అంపైర్ ఇచ్చిన నాట్అవుట్ డెసిషన్ని ఓవర్ టర్న్ చేయడానికి బాల్కున్న ఏరియాలో 50% కంటే ఎక్కువ ఇన్లైన్లో బ్యాట్స్మెన్ ప్యాడ్ని హిట్ చేయాలి. అలా అయితేనే ఫీల్డింగ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా 1% తగ్గిన, అంటే 50% ఏరియా ఆఫ్ ది బాల్ బ్యాట్స్మెన్ ప్యాడ్ని ఇన్లైన్లో హిట్ చేసిన అంపైర్ ఇచ్చింది నాట్అవుట్ కాబట్టి ఆ డెసిషనే ఫైనల్గా నిలుస్తుంది. ఇదే సినారియోలో ఒకవేళ అంపైర్ అవుట్ ఇస్తే అప్పుడు బాల్ ఇన్లైన్లో అట్లీస్ట్ 1% ఉన్నా సరే కండిషన్ పాస్గా కన్సిడర్ చేసి నెక్స్ట్ కండిషన్కి వెళ్తారు. సో ఈ టైంలో బాల్ కేవలం 1% ఇన్లైన్లో హిట్ చేసిన బ్యాట్స్మెన్కి ఆపోజిట్గా డెసిషన్ వస్తుంది, ఎందుకంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి. అండ్ అంపైర్ నాట్అవుట్ ఇచ్చినప్పుడు 50% ఆఫ్ ది బాల్ ఇన్లైన్లో హిట్ చేసిన 1% తేడా ఉండడం వల్ల అంపైర్ ఇచ్చిన డెసిషన్ నాట్అవుట్ కాబట్టి అదే నిలుస్తుంది. చూసారా, ఈవెన్ 1%కి కూడా ఒక బ్యాట్స్మెన్ నాట్అవుట్ అవుటో డిసైడ్ చేసే కెపాసిటీ అంపైర్స్ కాల్కు ఉంది. అందుకే క్లియర్గా ప్లంబ్ ఇన్ ఫ్రంట్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయినా సరే బౌలర్స్ గట్టిగా అపీల్ చేస్తారు, సో దట్ అంపైర్స్ వాళ్ళకి ఫేవర్గా డెసిషన్ ఇస్తాడని. సో మీకు అంపైర్స్ కాల్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అంపైర్ మనకి ఫేవర్గా డెసిషన్ ఇస్తే అట్లీస్ట్ 1% మనకు అనుకూలించిన డెసిషన్ మన ఫేవర్గానే వస్తుంది. అలా కాకుండా అంపైర్ మనకు ఆపోజిట్గా డెసిషన్ ఇస్తే మాత్రం
ఈవెన్ 50% మనకు అనుకూలించినా ఆ డెసిషన్ మనకి ఫేవర్ గా రాదు. అందుకే అంపైర్స్ కాల్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇంపాక్ట్ అండ్ అంపైర్స్ కాల్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు వికెట్స్ గురించి తెలుసుకుందాం. సో వన్స్ బాల్ బ్యాట్స్మెన్ ప్యాడ్ ని ఇన్లైన్ లో హిట్ చేశాక లేదా షార్ట్ ఆఫర్ చేయనప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ లో హిట్ చేశాక ఎల్బిడబ్ల్యూ డెసిషన్ వికెట్స్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. సో మాక్సిమం మనం చూసే మ్యాచెస్ లో ఇంపాక్ట్ ఇన్లైన్ లోనే ఉంటుంది. కానీ అంపైర్స్ కాల్ వరంగా లేదా శాపంగా మారాలన్న డిసైడ్ చేసేది ఈ వికెట్స్ కండిషనే. సో వికెట్స్ కండిషన్ లో హిట్టింగ్ అని ఉంటే అంపైర్ ఇచ్చిన డెసిషన్ తో సంబంధం లేకుండా బ్యాట్స్మెన్ డగౌట్ కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వికెట్స్ హిట్టింగ్ అవుతుందంటే అర్థం 50% కంటే ఎక్కువ స్టంప్స్ ని హిట్ చేసినట్టే. సో ఈ కండిషన్ లో అంపైర్స్ కాల్ వర్తించదు. అలా కాకుండా వికెట్స్ కండిషన్ లో హిట్టింగ్ కాకుండా అంపైర్స్ కాల్ వస్తే, సో వన్స్ అంపైర్స్ కాల్ పిక్చర్ లోకి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, 50% లేదా అంతకంటే తక్కువ ఏరియా ఆఫ్ ది బాల్ వికెట్స్ ని హిట్ చేస్తుందని. సో ఈ టైంలో అంపైర్ ఏ డెసిషన్ ఇచ్చాడో అదే నిలుస్తుంది. ఒకవేళ అంపైర్ అవుట్ ఇస్తే ఈవెన్ బ్యాట్స్మెన్ రివ్యూ తీసుకున్నా డగౌట్ కి వెళ్లాల్సిందే. ఒకవేళ అంపైర్ నాట్అవుట్ ఇస్తే బాల్ వికెట్స్ కి తగులుతున్నా సరే ఈవెన్ ఫీల్డింగ్ టీమ్ రివ్యూ తీసుకున్నా నాట్అవుట్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బాల్ 50% కంటే ఎక్కువ హిట్ చేయట్లేదు కాబట్టి. వన్స్ బాల్ 50% హిట్ చేయట్లేదు అంటే అంపైర్ ఇచ్చిన డెసిషన్ ని ఓవర్ టర్న్ చేసే రైట్ లేదు కాబట్టి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ 50% ఏంటి, 1% ఏంటి, 49% ఏంటి, వికెట్స్ కి తగులుతుందని తెలిసాక అవుట్ ఇవ్వకుండా ఈ పర్సెంటేజ్ లో గోల్ ఏంట్రా బాబు అని మీకు అనిపించవచ్చు. ఇలా మీకే కాదు విరాట్ కోహ్లీకి కూడా అనిపించింది. అయినా సరే ఈ పర్సెంటేజ్ ని ఎందుకు కన్సిడర్ చేస్తారంటే అక్కడున్న పర్సెంటేజ్ నే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటే ఒక దానిపై మనకి ష్యూరిటీ లేనప్పుడు ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ని యూజ్ చేస్తాం. అండ్ ఈ ఎంపైర్స్ కాల్ కి వాళ్ళు పెట్టుకున్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 50%. యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో ఎంపైర్స్ కాల్ ని డిసైడ్ చేసేది 6 or 4 కెమెరాస్ అండ్ ఒక హై ఎండ్ సాఫ్ట్వేర్. అండ్ ఈ 6 కెమెరాస్ కి వీళ్ళు పెట్టుకున్న పేరు హాకై. అండ్ ఈ సాఫ్ట్వేర్ కి వీళ్ళు పెట్టుకున్న పేరు డెసిషన్ రివ్యూ సిస్టమ్. సో బాల్ బ్యాట్స్మెన్ కి తగలనంత వరకు కెమెరాస్ బాల్ మూమెంట్ ని ట్రాక్ చేస్తాయి. వన్స్ బాల్ బ్యాట్స్మెన్ ప్యాడ్ కి తగిలితే ఆ పాయింట్ నుంచి ముందు ఫ్రేమ్స్ డేటాతో నెక్స్ట్ వికెట్స్ వరకు ఇలా డాట్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేస్తారు. అండ్ ఈ ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ అండ్ మెషిన్ కూడా 100% ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీతో వర్క్ అవ్వవు. ప్రతి దానికి ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది. అండ్ మన డిఆర్ఎస్ సాఫ్ట్వేర్ చేసేది 100% కరెక్ట్ ప్రాసెస్ కాదు, అది జస్ట్ అంచనా మాత్రమే వేస్తుంది. అది వేసిన అంచనాలో బాల్ మూమెంట్ ఒక 50% వరకు కరెక్టే, కానీ మిగతా 50% అయితే అటైన్ అవ్వచ్చు లేదా ఇటైన్ అవ్వచ్చు. సో ఈ డెసిషన్ రివ్యూ సిస్టమ్ సాఫ్ట్వేర్ కి మార్జిన్ ఆఫ్ ది ఎర్రర్ గా 50% ని ఫిక్స్ చేసుకున్నారు. అందుకే స్ట్రిక్ట్ గా 50% ని ఫాలో అవుతారు. అంతకంటే తక్కువ ఉంటే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కాల్, అదే మన ఎంపైర్స్ కాల్ పై డిపెండ్ అయ్యి డెసిషన్ ఇస్తారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే వన్స్ బాల్ ని హిట్ చేశాక ఇలా బాల్ ని జూమింగ్ యాంగిల్ లో చూపిస్తారు. ఇలా ఎందుకు చూపిస్తారంటే బాల్ 50% హిట్ అవుతుందా లేదా అనేది మనకి క్లియర్ గా కనిపించదు. ఈ ప్రాసెస్ అంతా కాదు, జస్ట్ అంపైర్స్ కాల్ వచ్చినప్పుడు అవుటో కాదో క్లియర్ గా చెప్పాలంటే ఒకవేళ అంపైర్ డెసిషన్ అవుట్ ఇస్తే ఇంపాక్ట్ గాని వికెట్స్ గాని అంపైర్స్ కాల్ లో ఉంటే బ్యాట్స్మెన్ చూడకుండా డగౌట్ కి వెళ్ళిపోవాల్సిందే. అదే ఒకవేళ అంపైర్ నాట్అవుట్ ఇస్తే ఇంపాక్ట్ గాని వికెట్స్ గాని అంపైర్స్ కాల్ లో ఉంటే బ్యాట్స్మెన్ నాట్అవుట్ గానే ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఎంపైర్స్ కాల్ అంటే ఏంటో ఒక ఎల్బిడబ్ల్యూ డెసిషన్ వెనక క్లియర్ A to Z ప్రాసెస్ మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి క్లియర్ గా అర్థమైంది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఎంపైర్స్ కాల్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.